గ్రామ పంచాయతీలో ఖజానా ఖాళీగా ఉందని, పాచిద్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో భిక్షటన చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని సర్పంచ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొల్చారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు కోరుబైన మంజుల కాశీనాథ్ అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో మెజార్టీ సర్పంచ్లు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధుల్లో నిధులు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు జీతాలకు, అలాగే ట్రాక్టర్లలో డీజిల్ ఇతర ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ట్రాక్టర్లను మండల పరిషత్ కార్యాలయం వద్ద తెచ్చి పెడతామని సర్పంచ్లు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో భిక్షాటన చేస్తున్నారని సర్పంచ్లు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు సభలో తమ నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్పంచ్గా ఎంపికయ్యి అవార్డును అందుకున్న కిష్టాపూర్ సర్పంచ్ కిరుణగారి గోదావరి వెంకటరమణులను అధికారులు పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ మంజుల మాట్లాడుతూ, మండలంలోని గ్రామ పంచాయతీల్లో నిధులు లేక సర్పంచుల పరిస్థితి దయనీయంగా ఉందని, కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరావు, వైఎస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, పిహెచ్సి వైద్యులు కృతిక, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గాంధీ దగ్గర ఉండడం వరకు స్టాండ్ లేకుండా ఏది మిచ్చర ఏ అలాంటి ఇబ్బంది అయితే గాంధీకి అక్కడ మిచ్చర స్టాండ్ ఇవ్వలేదు. మొన్న దాని పక్కగా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, అది నేను నెల రోజులు ఆయన స్టాండ్ ఇప్పించి కూడా ఇప్పటికీ మీ మన అధికారులకు కానీ చెప్తే కూడా ఇప్పటికి కూడా ట్రాన్స్ఫార్మర్ తీసి ఊరు బయట లేదు. ఊరు బయట కూడా రింగులు ఏమిచ్చి నెల రోజులు అయింది. జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి దానిపైన కూడా మా అందరి తరఫున కలెక్టర్ గారికి కూడా చెప్పుకునేది ఒకటే, ఎందుకంటే పారిశుద్ధ్యము ఎన్ని రోజులు మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ ఈ వారంలోనే వాళ్ళకి ఇంకొక వారం అయితే వాళ్ళు జీతాలు ఇవ్వలేమనుకో వాళ్ళు పని ఆఫీసర్ కాబట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉన్నాయి కావాలని, కాబట్టి అలాంటి దుస్థితి రావద్దు అంటే వాళ్ళకు కూడా త్వరలోనే మనందరి తరఫున సహకారాలు అందించి వాళ్ళను మనకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా కోరు.